ఓకే ఒకసారి చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఇది యాక్చువల్ గా క్యాసియోలా ఎపాటికా అనే ఆర్గానిజం లో ఉండే రిప్రొడక్టివ్ సిస్టమ్. యాక్చువల్ గా సింపుల్ గా థింగ్ ఏంటంటే క్యాసియోలా ఎపాటికా ఇస్ అ హెర్మాఫ్రోడైట్ ఆర్గానిజం. హెర్మాఫ్రోడైట్ అంటే ఏంటి అంటే మేల్ జెనిటల్ సిస్టమ్ ప్లస్ ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ రెండు కూడా ఒకే దానిలో ఉంటే దాన్ని ఏమంటారు అంటే హెర్మాఫ్రోడైట్. ఇక్కడ విషయం ఏంటంటే మనం గానీ అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్ మొత్తం గీసినాం కదా ఈ బ్లూ కలర్ పార్ట్ మొత్తాన్ని ఏమంటారంటే మేల్ జెనిటల్ సిస్టమ్ అంటారు. ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే గీస్తున్నానో దాన్ని మొత్తం ఏమంటున్నారంటే ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ అనేసి అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ గా మేల్ జెనిటల్ సిస్టమ్ లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే సెమెన్ ప్రొడ్యూస్ అవుతుంది, నథింగ్ బట్ స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ లో ఏం ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ లోపల ఉన్న పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఓవరీస్ ఉన్నాయి. ఈ ఓవరీస్ లోపల యాక్చువల్ గా ఎగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ జనరేట్ అయిన ఓవరీస్ నుండి ఎగ్స్ వచ్చేసిన తర్వాత ఈ యొక్క ఓవిడక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ జనరేట్ అయిన ఓవరీ ఓవమ్స్ అన్ని ఎగ్స్ అన్ని కూడా ఈ విధంగా యూటరస్ పోతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ యూటరస్ గర్భాశయం. ఓకే బేసిక్ గా ఏంటంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ గర్భాశయంలో ఏమవుతుంది అంటే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది జనరల్ మన యొక్క హ్యూమన్స్ లో అయితే. కానీ ఇక్కడ ఏంటంటే ఫర్టిలైజ్ అనే ఎగ్స్ అనేటివి ఈ యొక్క ఫీమేల్ జెనిటల్ పోర్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఓకే ఏ విధంగా వెళ్తాయి ఏ విధంగా కన్వర్షన్ జరుగుతుంది అనేది నెక్స్ట్ చెప్తాను. ఇంకా ఇక్కడ కాన్సెప్ట్ కి వస్తే విషయం ఏంటంటే హెర్మాఫ్రోడైట్ ఇక్కడ హెర్మాఫ్రోడైట్ మేల్ ఫీమేల్ రెండింటిలో రెండు కూడా ఒకే దానిలో ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఎగ్స్ వస్తాయి ఇక్కడ నుంచి స్పర్మ్స్ వస్తాయి ఎగ్ స్పర్మ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్ ఇక్కడ నుంచి ఇట్లా రిలీజ్ చేస్తుంది స్పర్మ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఇట్లా రిలీజ్ చేస్తుంది అనుకోండి ఇట్లా రిలీజ్ చేసేసిన తర్వాత స్పర్మ్స్ ఇక్కడ నుంచి స్పర్మ్స్ వచ్చేసేసి ఫీమేల్ జెనిటల్ సిస్టమ్కి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ ఎగ్స్ తో ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసేసి ఫైనల్ గా ఇక్కడ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి ఇక్కడికి వచ్చేసేసి ఫర్టిలైజేషన్ చెందొచ్చు. ఓకే ఎగ్ స్పర్మ్ కలడాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి స్పర్మ్ అనేది ఇదే ఆర్గానిజం రిలీజ్ చేసి అదే ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ ద్వారా వచ్చేసేసి ఇక్కడ ఓవిడక్ట్ లోపల ఇక్కడ నుంచి ఓవరీ నుంచి రిలీజ్ అయిన ఎగ్స్ అనేవి ఏమవుతాయంటే ఫర్టిలైజేషన్ జరుగుతాయి. ఓకే ఇంకా ఈ విషయం ఏంటంటే ఈ విధంగా జరగాలి కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటి అంటే ఇవి హెర్మాఫ్రోడైట్ అయినా కూడా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరగకుండా క్రాస్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క క్యాసియోలా హెపాటికా అనేది యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే క్యాసియోలా హెపాటికా అనేది మేజర్ గా ఈ యొక్క షీప్ యొక్క బైల్ గ్లాండ్స్ ఉంటాయి కదా ఆ బైల్ గ్లాండ్స్ లోపల గ్రోత్ అవుతూ ఉంటుంది. బైల్ గ్లాండ్స్ లో ఉన్న క్యాసియోలా హెపాటికా ఒకటి ఉండదు యాక్చువల్ గా మెనీ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాసియోలా హెపాటికా అనుకున్నాం. ఓకే దాని పక్కన ఇంకో క్యాసియోలా హెపాటికా ఈ విధంగా రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో నుండి స్పర్మ్స్ రిలీజ్ అయిపోయి దీనిలోకి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక స్పర్మ్స్ ఇవి రిలీజ్ చేసిందంటే స్పర్మ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మేల్ గా యాక్ట్ చేస్తుంది. స్పర్మ్స్ ని యాక్సెప్ట్ చేసేసి ఎగ్స్ ఇవి రిలీజ్ చేస్తుంది కాబట్టి ఫీమేల్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే రెండు కూడా ఒకే దానిలో ఉన్నా కూడా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరగకుండా క్రాస్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఒక దానిలో ఉన్న స్పర్మ్స్ ఇంకో దాని ఉన్న ఎగ్స్ కి అటాచ్ అవడాన్ని ఏమంటున్నారంటే క్రాస్ ఫర్టిలైజేషన్ అంటారు. అయితే ఈ క్రాస్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది కొద్దిగా చిన్న కాన్సెప్ట్. ఇక్కడ విషయం ఏంటంటే క్రాస్ ఫర్టిలైజేషన్ జరగాలంటే చూడండి యాక్చువల్ గా ఇక్కడ మనం చూసినామంటే లారల్ కెనాల్ అనేది దిస్ ఇస్ కాల్డ్ అస్ లారల్ పోర్ లేదంటే లారల్ కెనాల్ అంటారు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ లారల్ పోర్ అనేది యాక్చువల్ ఈ ఆర్గానిజం కి ఇది యాంటీరియర్ అయితే పోస్టీరియర్ కన్నా కొద్ది పైభాగం లోపల ఉంది. అంటే ఈ లారల్ పోర్ అనేది ఒకసారి చూడండి సింపుల్ గా ఈ ఆర్గానిజం ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఒక చిన్న పోర్ ఉంటుంది. ఓకే ఈ చిన్న పోర్ అనేది లోకల్ సైడ్ చూస్తే మనకి ఏ విధంగా ఉంటుంది దేనికి కనెక్ట్ అయిందంటే ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ కి కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి కదా ఎగ్స్ ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి ఇట్లా పోతాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఒక ఆర్గానిజం కి లారల్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఇంకో ఆర్గానిజం స్పర్మ్ ని ఈ లారల్ కెనాల్ ద్వారా దీనిలోకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది.
అలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇంకో ఆర్గనిజం ఏ విధంగా ఉంటుందంటే స్పర్మ్ ని ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తుంది చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి స్పర్మ్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఫైనల్ గా మేల్ జెనిటల్ పోర్ నుండి ఈ లారల్ కేవ్ అనదర్ ఆర్గనిజం ఓకే ఆ విధంగా ప్రొడ్యూస్ చేయాలి అంటే దీని యొక్క టాప్ పొజిషన్ ఈ విధంగా వస్తుంది. ఇంకో దానికి ఏంటంటే రివర్స్ లో ఈ విధంగా వచ్చేసేసి ఇక్కడ నుంచి స్పర్మ్స్ అన్ని ప్రొడ్యూస్ చేసేసి ఈ యొక్క మెయిన్ జెనిటల్ పోర్ ద్వారా ఈ లారల్ కెనైల్ లోకి స్పర్మ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే ఈ విధంగా స్పర్మ్ రిలీజ్ చేసిన తర్వాత స్పర్మ్స్ ఇక్కడ ఎంటర్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ స్పర్మ్ రెండు కలిసేసి ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని కూడా ఎక్కడికి వస్తున్నాయంటే నార్మల్ గా ఈ యొక్క యూటరస్ కు వస్తున్నాయి. ఓకే ఇప్పుడు ఫర్టిలైజేషన్ అనేది క్రాస్ ఫర్టిలైజేషన్ అయిపోయింది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత క్యాప్సూల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే క్యాప్సూల్ ఫామ్ అవుతుంది అంటే ఏంటి, ఇక్కడ ఎగ్ ఇక్కడ నుంచి దీనిలో నుంచి స్పర్మ్ దీనిలో ఎగ్ ఈ రెండు కలిసినాయి. రెండు కలిసిన తర్వాత ఫర్టిలైజేషన్ జరిగింది. ఎగ్ అనేది యాక్చువల్ గా యూటరస్ లోకి ఉంది. యూటరస్ లో ఉన్న తర్వాత ఇక్కడ చూడండి ఎగ్ అనేది ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఉన్న తర్వాత ఇక్కడ యోక్ రిజర్వాయర్ ఉంది. ఈ యోక్ రిజర్వాయర్ నుండి యోక్ సెల్స్ అన్ని వచ్చేసేసి ఈ యొక్క ఫర్టిలైజ్ ఎగ్ చుట్టూ ఒక లేయర్ ని క్రియేట్ చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాప్సూల్ ఫామ్ అవుతుందంటే ఏంటి, దాని చుట్టూ ఎగ్ ఫామ్ అయిన తర్వాత దాని చుట్టూ ఏమవుతుందంటే యోక్ సెల్స్ అన్ని కూడా ఒక లేయర్ ని క్రియేట్ చేస్తున్నాయి. యోక్ సెల్ ఒక లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ యోక్ సెల్స్ ని యూజ్ చేసుకుని యోక్ లో ఉన్న న్యూట్రియన్స్ యూజ్ చేసుకునేసి ఈ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఏం చేస్తుందంటే దీని చుట్టూ ఒక షెల్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఒక షెల్ అంటే ఏంటి, జనరల్ గా మనకు తెలిసింది పైన ఒక మన ఎగ్ కు ఉండే మన యాక్చువల్ గా ఈ ఎన్ యొక్క ఎగ్ కోడిగుడ్డుకు పైన ఉండే తెల్లని పదార్థాన్ని ఏమంటాం అంటే షెల్ అంటాం. ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క యోక్ ఏం చేస్తుందంటే న్యూట్రియంట్ మెటీరియల్ యాక్చువల్ గా యోక్ న్యూట్రియంట్ మెటీరియల్ ఈ న్యూట్రియంట్ మెటీరియల్ ని యూజ్ చేసుకునేసి ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం దానిపైన ఒక షెల్ ఏర్పాటు చేసుకుంటుంది. అదే విధంగా దీని యొక్క పై భాగం లోపల ఒక చిన్నని గట్టి పదార్థాన్ని ఏర్పరుస్తుంది, దాన్ని ఒపెరికులం అంటున్నారు. దాని ఏమంటున్నాం, ఒపెరికులం ఏర్పడింది. అంటే ఇప్పుడు యోక్ సెల్స్ అన్ని వేసి దాని చుట్టూ అన్ని క్రియేట్ అయిపోయిన తర్వాత షెల్ ఫామ్ అవుతుంది, షెల్ తో పాటు ఒపెరికులం ఉంటుంది. ఈ విధంగా ఒపెరికులంతో కలిసినటువంటి ఎగ్స్ ని ఏమంటున్నారు అంటే క్యాప్సూల్ అంటున్నారు. దట్స్ సింపుల్. ఓకే ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఫర్టిలైజర్ అనే ఎగ్ అనేది క్లీవేజెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. క్లీవేజెస్ అంటే ఏంటి అంటే ఈ సెల్ అనేది ఒక సెల్ ఉంది కదా, ఈ సెల్ అనేది రెండు అవుతాయి, రెండు నాలుగు అవుతాయి, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. యాక్చువల్ గా హ్యూమన్ బీయింగ్స్ లో జరిగినట్లే ఫర్టిలైజర్ అనే ఎగ్ మరులా బ్లాస్ట్ లా గ్యాస్ట్ ఏ విధంగా వెళ్తుందో ఇక్కడ కూడా ఏంటి అంటే క్లీవేజెస్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఈ క్లీవేజెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి యాక్చువల్ గా ఒక ఫర్టిలైజర్ ఎగ్ ఉంది, దాని చుట్టూ సొమాటిక్స్ దాని చుట్టూ ఏమున్నాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. దాని గురించి ఏం నేను డిస్కస్ చేయట్లేదు. ఇది ఫర్టిలైజర్ ఎగ్. ఫర్టిలైజర్ ఎగ్ ఏమవుతుందంటే రెండుగా క్లీవ్ జరుగుతుంది. ఒకటి ఇటు సైడ్ చిన్నగా ఉంటుంది, ఇటు సైడ్ పెద్దగా ఉంటుంది. మొత్తం క్లీవేజ్ ఏస్తే అంటే హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటే క్లీవేజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎగ్ ఒక సైడ్ గా స్టార్ట్ అయ్యేసి ఆ ఎగ్ యొక్క ఇంకో సైడ్ కి రీచ్ అవుతే తెలుసుకోవాలి హోలోబ్లాస్టిక్ అంటారు. హోలోబ్లాస్టిక్ అంటే ఏంటంటే ఎగ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్ దీన్ని రెండు ముక్కలు చేస్తే తీసుకోవాలి హోలోబ్లాస్టిక్. ఓకే ఇప్పుడు ఇది కూడా హోలోబ్లాస్టిక్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ క్రియేట్ అయిన సెల్స్ అనేది ఒకటి పెద్దగా ఉంటుంది, మ్యాక్రో సెల్ అంటారు. ఫస్ట్ క్లీవేజ్ అనేది ఇట్లా ఆరిజెంటల్ గా జరిగినప్పుడు ఒకటి మ్యాక్రో సెల్ అంటారు, ఒకటి మైక్రో సెల్ అంటారు. మ్యాక్రో సెల్, రెండోది మైక్రోసెల్. ఇక్కడ మైక్రోసెల్ అనేది యాక్చువల్ గా టిష్యూస్ ని టిష్యూస్ ని ఫామ్ చేస్తుంది. ఈ టిష్యూస్ తో పాటు ఎక్టోడర్మ్ ని కూడా ఫామ్ చేస్తుంది. ఎక్టోడర్మ్ అందుకోసం దీన్ని ఏమంటున్నారు అంటే సొమాటిక్ సెల్ అంటున్నారు. ఏమంటున్నారు, సొమాటిక్ సెల్. సొమాటిక్ సెల్ అంటే ఏంటి, మైక్రోసెల్ ఏదైతే ఉంటుందో దాన్ని సొమాటిక్ సెల్ అంటున్నారు. ఆ సొమాటిక్ సెల్ ఈ యొక్క ఫ్యూచర్ లో ఫామ్ అవుతున్నటువంటి ఆర్గానిజం కి కావాల్సిన టిష్యూ ని దానికి కావాల్సిన ఎక్టోడర్మ్ ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. ఇక కమింగ్ టు ది ఈ యొక్క మ్యాక్రో సెల్ ఏదైతే ఉంటుందో, అగైన్ ఈ మ్యాక్రో సెల్ అనేది రెండుగా డివైడ్ అవుతుంది. ఈ విధంగా ఇదొకటి అనుకోండి. ఓకే రెండుగా డివైడ్ అయిపోయిన తర్వాత ఈ రెండు సెల్స్ లోపల ఒక సెల్ ని ఓకే ఈ మ్యాక్రో సెల్స్ ని ఏమంటున్నారు అంటే ప్రాపగేటరీ సెల్ అంటున్నారు.
ప్రాపగేటరీ సెల్. మాక్రో సెల్ ఏమన్నారు? ప్రాపగేటరీ. ఈ మైక్రో సెల్ ఏమన్నారు? సోమాటిక్ సెల్ అన్నారు. ప్రాపగేటరీ సెల్ అనేది మళ్ళీ ఇంకో డివిజన్ జరగడం వల్ల పైన ఒక సెల్ కింద ఒక సెల్ ఏర్పడుతుంది. పైన ఏర్పడిన సెల్ అనేది ఏం చేస్తుంది అంటే బాడీని ఫామ్ చేస్తుంది. పైన ఏర్పడిన సెల్ ఏం చేస్తుంది? బాడీని ఫామ్ చేస్తుంది. ఇంకా కింద కింద ఉన్న ఈ సెల్ ఏమవుతుందంటే మళ్ళీ మెనీ డివిజన్స్ జరుగుతుంది. మళ్ళీ మెనీ డివిజన్ జరిగేసి ఈ మెనీ డివిజన్ జరిగిన తర్వాత ఈ సెల్స్ అన్ని కూడా జెర్మ్ సెల్స్ గా ఫామ్ అవుతాయి. ఈ సెల్స్ అన్ని కూడా ఏం ఫామ్ అవుతున్నాయి? జెర్మ్ సెల్స్ గా ఫామ్ అవుతున్నాయి. ఈ విధంగా మొత్తం ఒక ఇది యాక్చువల్లీ నేను ఏంటంటే మన కన్వీనియంట్ కోసం అనేసి ఈ విధంగా చూపించినాను. ఇది ఏంటంటే ఫైనల్ మొత్తం క్లియర్ చేసి జరుగుతుంది. ఓకే, ఇక్కడ మైక్రో సెల్ ఉంది, మాక్రో సెల్ ఉంది, మాక్రో సెల్ మళ్ళీ డివైడ్ అయింది ప్రాపగేటరీ సెల్ గా, తర్వాత బాడీని ఫామ్ చేసే సెల్ గా. ప్రాపగేటరీ సెల్ మళ్ళీ డివిజన్ అయ్యేసి ఏం చేసిందంటే జెర్మ్ సెల్స్ ఏర్పడ్డాయి. ఈ జెర్మ్ సెల్స్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత దీని చుట్టూ ఏమున్నాయి? యాక్చువల్ ఒక సెల్ ఉంది, ఒకసారి చూడాలి. దీని చుట్టూ సెల్ ఉంది, సెల్ లోపల ఇదంతా జరుగుతుంది. మళ్ళీ పై భాగంలో ఒక ఎంప్టీ గట్టి స్పేస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ ఓపెర్కులం. దాన్ని ఏమంటారు? ఓపెర్కులం అంటారు. ఈ విధంగా ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రైమరీ హోస్ట్ అయినటువంటి షీప్ లోపల, ప్రైమరీ హోస్ట్ అయినటువంటి షీప్ లోపల జరుగుతుంది. ప్రైమరీ హోస్ట్ అయినటువంటి షీప్ లోపల ఈ క్లీవేజెస్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తుందంటే క్లీవేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇవి ఏం చేస్తాయంటే ఎక్కడైతే బైల్ డక్ట్స్ ఉన్నాయో, బైల్ జ్యూసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి డైరెక్ట్ గా షీప్ యొక్క ఇంటెస్టైన్ లోకి వస్తాయి. ఎక్కడికి వస్తున్నాయి? బైల్ డక్ట్స్ నుండి ఇంటెస్టైన్ లోకి వస్తున్నాయి. ఓకే, ఇంటెస్టైన్ లోకి వచ్చేసిన తర్వాత అగైన్ దీని లోపల కొన్ని మాడిఫికేషన్స్ జరుగుతాయి. కొన్ని మాడిఫికేషన్స్ జరిగేసేసి దట్ ఇంటెస్టైన్ లోపల ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ విధంగా ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వా కండిషన్ ఏదైతే ఉంటుందో, ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వా కండిషన్ లో ఉన్న ఈ ఫామ్ లో ఉన్న ఎగ్, ఓకే, ఈ ఎగ్ లోపలనే ఈ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ లోపల ఉన్న ఎగ్, ఈ ఎగ్ అనేది ఇది కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్ లో నుండి షీప్ యొక్క ఫీకల్ మ్యాటర్ ద్వారా ఇవన్నీ కూడా వాటర్ లోకి రిలీజ్ అవుతాయి. అయితే ఇక్కడ చేసే విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్స్ అని చెప్పినాం కదా, యాక్చువల్గా ఏంటంటే ఒక ప్యాసియోలా ఎపాటికా, ఒక ప్యాసియోలా ఎపాటికా నుండి యాక్చువల్గా ఎన్ని ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఇలాంటి ఎగ్స్ ఎన్ని వస్తాయంటే యాక్చువల్గా 5 lakhs, ఓకే, 5 lakhs ఎగ్స్ అనేది ఒక ప్యాసియోల ఎపాటికా పెడుతుంది. అన్ని కూడా ఇట్లాంటి ఫెర్టిలైజ్ అయిన ఫెర్టైల్ గా ఉన్న ఎగ్స్ 5 lakhs పెడుతుంది. అట్లా 200 నుండి 250 ప్యాసియోలా హెపాటికాస్ అనేవి ఈ యొక్క షీప్ లోపల ఉంటాయి. ప్యాసియోలా హెపాటికా అనేది షీప్ లోపల ఇన్ని ఉండడం వల్ల ప్రతిదీ కూడా 5 lakhs ఎగ్స్ పెట్టడం వల్ల 100 మిలియన్ ఎగ్స్ అనేవి వస్తాయి. 100 మిలియన్ ఎగ్స్ అనేవి ఈ విధంగా ఒకసారి షీప్ నుండి బయటకు రిలీజ్ అవుతాయి. 100 మిలియన్ ఎగ్స్ లోపల చాలా వరకు ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వాగా కన్వర్ట్ అవుతున్నాయి. కన్వర్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా వాటర్ లో రిలీజ్ అవుతున్నాయి. వాటర్ లో రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వా దట్ కన్వర్టెడ్ ఇంటు ది మిరాసిడియం లార్వా. ఈ మిరాసిడియం లార్వా ఎక్కడ డెవలప్ అవుతుందంటే వాటర్ లో డెవలప్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వా ఏర్పడే కన్నా ముందు కోపులేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే రెండు ఏ విధంగా కోపులేట్ అవుతున్నాయి, తర్వాత ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత క్యాప్సూల్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది, క్యాప్సూల్ ఏంటి, ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది, దాని లోపల జెర్మ్ సెల్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి. ఈ జెర్మ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రతి లార్వా స్టేజ్ లో ఈ జెర్మ్ సెల్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఈ విధమైన కండిషన్స్ అంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఈ ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వా వాటర్ లోకి వచ్చిన తర్వాత సూటబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు దట్ కన్వర్టెడ్ ఉంటుంది మిరాసిడియం లార్వాగా కన్వర్ట్ అవుతుంది. ఎన్సిస్టెడ్ మిరాసిడియం లార్వా వాటర్ లోకి వచ్చేసి దానికి సూటబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మిరాసిడియం లార్వాగా కన్వర్ట్ అవుతుంది. ఆ మిరాసిడియం లార్వా అనేది వాటర్ లో బాగా డెవలప్ అయ్యేసేసి ఎప్పుడైతే స్నేల్, ఇప్పుడు ఇంకా ఈ లార్వా స్టేజెస్ అన్ని కూడా స్నేల్ లో జరుగుతాయి. ఈ లార్వా స్టేజెస్ ఫస్ట్ మిరాసిడియం లార్వా ఏం చేస్తుందంటే స్నేల్ యొక్క బాడీ పార్ట్స్ లోకి ఎంటర్ అవ్వాలి. ఏ విధంగా ఎంటర్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క మిరాసిడియం లార్వా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం. ఓకే,